ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిపించారు. రేపు ఎన్నికలు వచ్చినా పెద్ద మెజారిటీతో ఇక్కడ గెలుస్తాం, దాంట్లో నాకు అనుమానం లేదు. దానికి కారణం మీ అందరి అభిమానం, మీరు చూపించే ఆప్యాయత. ఈరోజు నేను చాలా రోజుల తర్వాత వచ్చాను. మీరందరూ ఒకప్పుడు నన్ను ఒకటే అడిగేవారు, రాష్ట్రం అంతా మీరు తిరగండి, మాకు మాత్రం పనులు చేయండి, మాకు మీరు ముఖ్యమంత్రి అయితే చాలు, అభివృద్ది ఆటోమేటిక్ దొరుకుతుందని మీరు ఎప్పుడు నన్ను కోరేవారు. అందుకనే ఇక్కడ చూస్తే నేను రాకపోయినా 10 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు మన కృష్ణదాసన పనులు అయ్యాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన శ్రద్ద. ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ది, రెండు కూడా సమపాలనలో తీసుకెళ్లాం. 29 చెరువులకు రిపేర్లు చేసి అదే మారిగా నీళ్లన్నీ కూడా చెరువు నుంచి చెరువు తీసుకెళ్లి, ఇంకో పక్క ఏదైతే అంద్రి నేవ రివర్ను కూడా తీసుకొచ్చి అది గుడిపల్లి దగ్గర ఆగిపోతా ఉంటే కాదు అని మళ్లీ ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడి నుంచి కుప్పానికి తీసుకుపోయావంటే అదే తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఒక పక్క నీళ్లు, ఇంకో పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు చూస్తే రోడ్లన్నీ బాగా చేశాం, ఇంకో పక్క ఊర్లలో సిమెంట్ రోడ్లు వేసాం, అదే మరి వంట గ్యాస్ ఇచ్చాం, ఇంకో పక్క వీధి దీపాలు ఎల్ఈడి బల్బులు పెట్టాం. అన్ని పనులు చేసి ఈ ప్రభుత్వం వచ్చి కనీసం వీధి దీపం వెలిగిపోతే వేయలేని చెత్త ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎక్కడన్నా 1 రూపాయి అభివృద్ధి జరిగిందా 4 ఏళ్లలో? ఎక్కడన్నా చూశారా మీరు? కానీ ఇప్పుడు నేనేం చేశామని అడుగుతున్నారు. నేనేం చేశానో కళ్ళుండే కబోతులైతే మీరు చూడండి. మీరు నడిచే రోడ్డు నేనేసింది, మీరు తాగే నీళ్లు నేను ఇచ్చినాటివి, మీరు ఇక్కడికి వస్తే ఎన్టీఆర్ సుజల శ్రవంతి పెట్టాం, మీరు తిరిగే రోడ్లలో లైట్ కూడా నేను వేసిన లైటే, గుర్తుపెట్టుకోవాలి, నేను ఇచ్చిన కరెంటే. ఏమా 2 కోట్ల రూపాయలు పెట్టి సిమెంట్ రోడ్లు వేసాం, ఈరోజు నేను 2 రూపాయలకే 20 లీటర్లు ఇస్తే 10 రూపాయలు అయింది. ఇప్పుడు అదే మీరు చేసిన అభివృద్ధి ఈ ప్రాంతానికి. నేను ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఊటే ఆలోచించాను. ఒకప్పుడైతే మన ప్రాంతంలో రోడ్లు ఉండేటివి కాదు, స్కూల్స్ ఉండేటివి కాదు. ఇప్పుడే నేనంతా చూస్తూ వస్తున్నా. ఇప్పుడే ఒక పాప అయితే నాకు స్వాగతం పలికి ఏవైతే మంగళహారతలు ఇచ్చింది, ఏమమ్మా నువ్వు ఏం చేస్తావన్నా, నేను ఐటీ ఉద్యోగం బెంగళూరులో చేస్తున్నానని చెప్పింది అమ్మాయి. అది నేను చూసిన చూపించిన దూర దృష్టి. ఆ రోజు ఒక విజన్ తయారు చేశాను. హైదరాబాద్ ఇప్పుడు తెలుస్తా ఉంది, దాని ఫలితాలు మన నియోజకవర్గం కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. రాబోయే రోజు ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఇంటికి పోయి ఇద్దరు పిల్లలు అడిగా ఏం చదువుతున్నారన్నా, ఒకరు బీటెక్ సెకండ్ ఇయర్, ఇంకొక అమ్మాయి 9వ తరగతి, నేను డాక్టర్ అవుతానని కాన్ఫిడెంట్ గా చెప్పిందంటే అది తెలుగుదేశం ఇచ్చినటువంటి మీకు ధైర్యం, అదే తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ.